నమస్తే, వెల్కమ్ టు వీత్రి న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. ముందుగా వీత్రి న్యూస్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ జీవితాల్లో వెలుగు నింపి మరింత కాంతివంతం చేయాలని కోరుకుంటూ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మండల కేంద్రానికి వెళ్లాలంటే విద్యార్థులు 4 కిలోమీటర్ల దూరం నడవాల్సిందే. అధ్వానంగా మారిన కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తొగలగుల గ్రామ రహదారు. రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ వినూత్న కార్యక్రమం. రోజుకొక గ్రామంలో పర్యటన, సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించనున్న ఎమ్మెల్యే. విశాఖలో వర్షాల కారణంగా జరిగిన నష్ట తీవ్రతను అంచనా వేసే పనిలో జిల్లా యంత్రాంగం. వారం రోజుల్లో తగిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి అవంతి శ్రీనివాస్. ఇక డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామీణ రహదారులు అధ్వానంగా మారింది. దీంతో సమీప గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రానికి వెళ్లాలంటే విద్యార్థులు, గ్రామస్తులు 4 కిలోమీటర్ల దూరం నడవాల్సిందే. దీంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తొగలగల్లుకి వెళ్లడానికి కనీసం 108 వాహనం కూడా పోలేని స్థితిలో రహదారులు తయారయ్యాయి. ఎప్పుడో వేసిన రోడ్లతో ద్విచక్ర వాహనం కూడా పోలేని స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఈ రోడ్డు సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా, పలు ఆందోళనలు చేసినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. తొగలగల్లు పంచాయతీలోని యాటకల్లు రహదారికి 4 కిలోమీటర్ల మేర మట్టి రోడ్డు ఉందని, వర్షం పడితే నడవడానికి కూడా ఇబ్బందులు తలెత్తుతాయని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రానికి వెళ్లాలంటే విద్యార్థులు, గ్రామస్తులు 4 కిలోమీటర్ల దూరం మట్టి రోడ్డులో నడవాల్సి వస్తుందని వాపోతున్నారు. స్థానికులు, మా గ్రామంలో అభివృద్ధి పనులు ఏమి జరగడం లేదు. ఒకవైపు రోడ్డు సౌకర్యం లేదు, ఒకవైపు నీటి సౌకర్యం కూడా లేదు. ఇప్పుడు దొడగొండ మా ఆంపిషన్ పంచాయతీ దొడగొండ గ్రామానికి పోవాలంటే 3 కిలోమీటర్లు అవుతుంది. ఆడపిల్లలు, వృద్ధులు, చాలామంది ఒంటరి కుటుంబం వాళ్ళు కూడా 3 కిలోమీటర్లు పోయి నీళ్ళు తెచ్చుకుంటున్నాము. ఇంతవరకు ట్యాంకర్లు పెట్టి నీళ్లు సౌకర్యం కల్పించడం జరిగింది గవర్నమెంట్. ఇప్పుడు మాకు మరి నీళ్లు కట్ చేస్తారు. మా పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి. ఒకరోజు గడిస్తే తప్ప, ఒకరోజు వాటర్ తెచ్చుకుంటే 2 రోజుల వరకు పనులు కూలీలు మానుకొని కూడా తెచ్చుకునే పరిస్థితి తయారైంది. ఒక దిక్కు యాటకల్లుకు పోవాలంటే, ఆస్పత్రి మండలానికి పోవాలంటేనంటే కూడా యాటకల్లు పోవాలి మేము. ఆ యాటకల్లు రోడ్డు అంటే ఎంతోమంది ఇక్కడ రోడ్డు పైన వచ్చేవాళ్ళు కానీ మేము కానీ పంట పండించుకునే పంట తీసుకొని పోయి మార్కెట్లో అమ్ముకునే దానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఇన్ని సంవత్సరాలు కూడా మా గ్రామానికి పాలకులు కానీ అధికారులు కూడా కన్నెత్తి చూడడం లేదు. ఎలక్షన్ అప్పుడు మాత్రమే ఏదో చేస్తామంటారని చెప్పి ప్రతి ఒక్కరు వాగ్దానాలు చేస్తారే తప్ప మా గ్రామం వైపు కన్నెత్తి చూడడం లేదు. ఒక అంబులెన్స్ రావాలంటారంటే కూడా మీ ఊరికి చాలా కష్టంగా ఉంది. తంగడదొండ వరకు తార్ రోడ్డు ఉంది, తురుగోళ్ళకు తార్ రోడ్డు ఉంది, ఆటో తీసుకుంటా అండి, బండి మీద తీసుకుంటా అండి అంటారని చెప్తారు. కానీ వాళ్ళు కూడా ఆసుపత్రి వాళ్ళు కూడా మేము హాస్పిటల్ పోవాలంటే కూడా చాలా ఇబ్బందులు పరిస్థితుల్లో ఉండేది. కొంతమంది శిశువులు ప్రాణాలు కూడా పోగొట్టుకుంది వైద్యం అందక. మా గ్రామాన్ని దయచేసి దయ ఉంచి, మా మీద దయ ఉంచి కలెక్టర్ గారు చొరవ తీసుకొని మా గ్రామాన్ని బాగు చేస్తారని ఆశిస్తున్నాము. మా పరిస్థితులు అర్థం చేసుకుంటారని కూడా ఆశిస్తున్నాము. చాలా నరకం అనుభవిస్తున్నాము మేము. మా గ్రామం చిన్న గ్రామం, మాకు అభివృద్ధి పనులు అంటే కూడా ఏమి లేవు. ఇదివరకు సిసి రోడ్లు కూడా సరిగ్గా లేని పరిస్థితులు ఉండేది. ఏదేదో గవర్నమెంట్లో సిసి రోడ్లు వేసాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు నీటి సౌకర్యం కూడా కొరత ఏర్పడే పరిస్థితి తయారైంది. మా గ్రామం మీద దయవుంచి మమ్మల్ని ఆదుకుంటారని కలెక్టర్ గారిని చేతులు ఎత్తి జోడించి నమస్కరిస్తున్నాం. తొగలగల్లు గ్రామము, ఆస్పర్ మండలము, తొగలగల్లు గ్రామంలో గొల్ల తిమ్మారెడ్డి. మాకు నీళ్ళు లేవు, రోడ్డు లేదు. అయ్యని ఎమ్మెల్యేల్లో వేస్తామంటారు, అదేం తోడుపుకుంటారు, పోతారు. రూట్ మాకు నీళ్ళు చదువు, ఇప్పుడు కూడా నీళ్ళు లేవు. మాకు వర్షకాలం రోడ్లు వచ్చి కింద పడుకుపోతాము. కింద పడేదండి, వచ్చిన వాళ్ళంతా పడేదే. ఇక దీపావళి మరుసటి రోజున వచ్చే కేదారి గౌరీ వ్రతంను పురస్కరించుకొని మహిళలు భారీ ఎత్తున శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గౌరీదేవి వ్రత మహోత్సవాన్ని ఆలయ అర్చకులు, వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోనున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు
సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని, ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాల్లో పేర్కొన్నాయని అన్నారు. పరమశివుడు కూడా మంగళ గౌరీని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని పురాణాలు చెబుతున్నాయని అన్నారు. అందరి జీవితాల్లో వెలుగులు నింపి అందరికీ అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో అందరూ కూడా చురుకుగాలని ఈ దీపావళి రోజున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా దీపావళి మొదటి రోజు కేదారేశ్వర వ్రతాన్ని మహిళలందరూ కూడా భారీ ఎత్తున చేసుకోవడం, పరమ పవిత్రంగా ఉదయాన్నే లేచి తలస్నానాలు చేసి ఇంట్లో పూజలు చేసుకొని తర్వాత శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వైభవంగా జరుగుతున్న వ్రతంలో అందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకి పాత్ర కావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ వ్రతాన్ని తీసుకున్నట్లయితే పురాణాల్లో శ్రీకృష్ణుడే ద్రౌపదీ దేవికి స్వయాన చెప్పి ఆచరించే దగ్గరుండి ఆచరింప చేసేలా చేయడం, అదేవిధంగా పరమశివుని మెప్పు కోసం ఆ పార్వతీదేవి స్వయంగా గౌరీదేవికి వ్రతం చేసి ఆయన్ని తన శరీరంలో తన భాగంగా రావడానికి ఆయన్ని మెప్పించి అర్ధనారీశ్వరుడు కావడానికి కూడా కారణమైంది. అటువంటి ఆ పరమశివుని యొక్క అనుగ్రహం రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉండాలని, అదేవిధంగా మన జగన్ గారు చెప్పింది ఒకటి చేసేది ఒకటి ఇలా ఉంది. ఈరోజు తీసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూలీలు లేక ఇసుక లేక ప్రజలంతా కూడా చాలా కష్టాలు పడుతున్నారు. అదేవిధంగా దీపావళి రోజు కూడా ఎవరు కూడా సంతోషంగా లేని పరిస్థితి ఈరోజు ఎదుర్కోవడం జరుగుతుంది. జగన్ గారికి ఆ గౌరీదేవి మంచి బుద్ధి ప్రసాదించి రాబో కాలంలో కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పనులు కల్పించి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఇక రామగుండం పదవడ్ డివిజన్ జనగామ గ్రామంలో రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ ఆదేశాల మేరకు ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారం చేసే దిశగా అడుగులు వేశారు. ఈ కార్యక్రమంలో పదవ డివిజన్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రవి సార్ ఇట్రా తిరుపతి రామగిరిరా కలిస్తే అందరు పడతారు. స్వామి ఇంకా సార్ ఇట్లా పట్టుకో. ఇంకా దగ్గర పట్టుకో తిరుపతి ఇట్లా పట్టుకున్నాను. ఓకే సరే నీకు పెంచిన వస్తుందా తిరుపతికి ఒక్కరికి లేదా? ఓకే రాజు నల్లి నరసింహ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, చంద్రన్న గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, చంద్రన్న గారి నాయకత్వం. ఇక సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామి
ఆసిఫ్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుధీర్ కుమార్ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. आपके बच्चे क्रैकर्स बस करने के टाइम पे आपका सहायता दीजिए, बच्चों को सिंगल मत भिजाइए और उन लोगों को फुल ड्रेस पहनिए, शूज़ और हैंड ग्लोव्स और गगल्स भी पहन के अगर दीपावली का फेस्टिवल मान लिए तो सबको सेफ दीपावली हो जाएगा सबको. और एक बार मेरे तरफ से सब గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు సుధీర్ కుమార్, ఆసిఫ్ నగర్ ట్రాఫిక్ ఎస్హెచ్ఓ. మా పిఎస్ తరపు నుంచి, మా సిబ్బంది తరపు నుంచి ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ దీపావళి రోజు అందరూ కూడా ఈవినింగ్ టైంలో వాళ్ళు ఎప్పుడైతే క్రాకర్స్ అవి ఫైర్ చేస్తారో ఆ టైంలో ఎస్పెషల్లీ పిల్లలతో ఫైర్ చేయించేటప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము. అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి ఇంజురీస్ అవి ఏమి లేకుండా హ్యాపీ దివాళి సేఫ్ దీపావళి చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక విశాఖను కుదిపి వేసిన భారీ వర్షాల కారణంగా జరిగిన నష్ట తీవ్రతను అంచనా వేసే పనిలో జిల్లా యంత్రాంగం నిమగ్నమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని వారం రోజుల్లో అంచనా వేసి వచ్చే నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. పంటలు, రహదారులతో పాటు దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టే విధంగా ప్రభుత్వ దృష్టికి సాధిస్తుందని మంత్రి చెప్పారు. ముందుగా తీసుకునే తాత్కాలిక చర్యలను చేపడతామని చెప్పారు. విశాఖ టూరిజంను ప్రమోట్ చేసే విధంగా 3 ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. భీమిలి ఉత్సవం అనంతరం డిసెంబర్ 26-27 తేదీల్లో విశాఖ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గతంలో ప్రజాధనం దుర్వినియోగం, స్థానికులకు అవకాశాలు ఇవ్వకుండా ఏకపక్ష నిర్ణయాలు అమలు జరిగాయని చెప్పారు. కానీ ఇప్పుడు జరిగే ఉత్సవాలు విశాఖ టూరిజంను ప్రమోట్ చేయడంతో పాటు స్థానికులకు అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. రాజుగారు రండి కూర్చున్నారా. అందరూ నమస్కారం. ఈ రోజున జిల్లా కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యులు, జీఎంసీ కమిషనర్ గారు, విఎంఆర్డీఏ కమిషనర్ గారు, అలాగే మా విప్పు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఈ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రోజున డిస్కస్ చేసిన అంశాలు ఏంటంటే, ఇటీవల కురిసిన వర్షాలకి వ్యవసాయ పరంగా పంట నష్టం ఎంత జరిగింది, అలాగే ఈ రోడ్లు ఏ మేరకు దెబ్బతున్నాయి, అలాగే కరెంటు కానీ ఏ మేరకు దెబ్బతుంది, అలాగే మరి వాటిని ఎలా రిస్టోర్ చేయాలి, మరి తాత్కాలిక చర్యలు ఏమి చేపట్టాలి, మరి పర్మనెంట్గా చర్యలు ఏమి చేపట్టాలి, అవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. నేను కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ మా గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. 15 నియోజకవర్గాల్లో కూడా దెబ్బతిన్నటువంటి ఈ పంటలు కానీ రోడ్లు కానీ ఏ మేరకు నష్టం జరిగింది అనేది ఒక వారం రోజులు లేదు, ఇవాళ శనివారం మళ్ళీ స్టార్ట్ కల్లా పూర్తిగా ఎన్యూమరేట్ చేసి ఈ రోడ్లకు కూడా ఎస్టిమేషన్స్, ఈ తాత్కాలిక రిపేర్లు చేయాల్సిన రోడ్స్ ఏమున్నాయో వాటిని కూడా ఎస్టిమేషన్ చేసి ఇమీడియట్గా ఆ ప్రపోజల్స్ ఏమని చెప్పడం జరిగింది. ఆ ఎస్టిమేషన్స్, ప్రపోజల్స్ కూడా 1 వీక్లో ఇస్తారు. ఇచ్చిన తర్వాత అవి సంబంధిత శాఖ మంత్రుల దగ్గర తీసుకెళ్ళి మా గౌరవ శాసనసభ్యులతో పాటు నేను కూడా అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వెళ్ళి తప్పనిసరిగా ఈ రోడ్లు కానీ ఈ పంటలు కానీ నష్టం ఏమైనా జరిగిందో వారికి, రైతులకి, ప్రజలకి ఇబ్బంది లేకుండా మరి తాత్కాలిక ఉపశమనం కింద కొంత అమౌంట్ రిలీజ్ చేయించి చేయాలని కోరాలని డిసైడ్ చేయడం జరిగింది. మరి మొన్నే నియోజకవర్గానికి 15 కోట్ల రూపాయలు ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ శాఖ ద్వారా. దానిలో ఈ పంచాయతీ బిల్డింగ్ని కట్టడానికి, డ్రైనేజ్ వేయడానికి, రోడ్లు వేయడానికి వాడమని చెప్పారు. వాటితో పాటు అదనంగా కూడా ఈ ఆర్ఎంపి రోడ్లు కానీ పంచాయతీ రోడ్లు కానీ ఎక్కడెక్కడ దెబ్బతున్నాయో వాటికి కూడా డబ్బులు అడగడం అడగడం జరిగింది, డిసైడ్ చేయడం జరిగింది.
దానితోపాటు మరి టూరిజం శాఖ మంత్రిగా విశాఖ జిల్లాలో సంవత్సరానికి 30 కోట్ల రెవెన్యూ వస్తుంది టూరిజం శాఖ ద్వారా. దాన్ని పెంచాలి, ఎక్కువ మంది టూరిస్టులను అట్రాక్ట్ చేయాలి అని ఈ రోజున అది కూడా రివ్యూ చేయడం జరిగింది. ఈ విశాఖ జిల్లాలో 3 ఉత్సవాలు చేయాలి టూరిజం పరంగా అని. ఒకటేమో భీమిలీ ఉత్సవం, 9వ తారీఖు 10వ తారీఖున భీమిలీలో, అలాగే 26, 27 విశాఖ ఉత్సవం చేయాలని, అలాగే 2 ఫిబ్రవరిలో అరకు ఫెస్టివల్ చేయాలని డిసైడ్ చేయడం జరిగింది. మరి గతంలో ఆడంబరాలకు పోయి చంద్రశేఖర్ కారులో పేపర్స్ ఉంటే పట్టుకొచ్చింది. గతంలో ఆడంబరాలకు పోయి కొంత ధనాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది. ప్లస్ స్థానికులకు కూడా అవకాశం ఇవ్వలేదు, దానివల్ల కూడా స్థానికులు అసంతృప్తికి లోనయ్యారు. మరి ఇప్పుడు చేసినప్పుడు ధనం ఎలాంటి దుర్వినియోగం చేయకుండా ప్రజాధనాన్ని, అట్ ద సేమ్ టైం టూరిజం ప్రమోషన్లో భాగంగా స్థానిక యువతకి, స్థానిక టాలెంట్కి ఎక్కువ అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఎక్కువ ఎంకరేజ్ చేయాలని అందరూ శాసనసభ్యులు కూడా పార్లమెంట్ సభ్యులు కూడా యునానిమస్గా మరి డిసైడ్ చేయడం జరిగింది. తప్పనిసరిగా భీమిలీ ఉత్సవమైనా విశాఖ ఉత్సవమైనా అరకు ఫెస్టివల్ అయినా వీటిల్లో అధిక శాతం మరి స్థానికులకి అవకాశం ఇచ్చి స్థానిక యువతలో ఉన్నటువంటి టాలెంట్ని ఎంకరేజ్ చేసి అట్ ద సేమ్ టైం మన ప్రాంతం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు విశిష్టత మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలియజేసే విధంగా ప్రమోషన్ చేయాలని అది కూడా డిసైడ్ చేయడం జరిగింది. మరి భీమిలీ ఉత్సవకి 50 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. అరకు ఫెస్టివల్కి కూడా 50 లక్షలు కేటాయించడం జరిగింది. అలాగే విశాఖ ఉత్సవం కూడా 1 కోటి రూపాయలు కేటాయించడం జరిగింది. ఇది కాకుండా ఇంకా దాతలు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకోకుండా ఏమైనా ఈవెంట్స్ స్పాన్సర్ చేస్తారని కూడా వాళ్ళని కూడా ఎలా చేయడం జరుగుతుంది. అంటే ఈ రకంగా ఒక పక్కన అధికారులు, ఒక పక్కన ప్రజాప్రతినిధులు, ఒక పక్కన స్థానికులు, ఈ ముగ్గురిని సమన్వయం చేసుకుంటూ ఈ టూరిజం విశాఖ అనే ఒక టూరిస్ట్ హబ్ కింద తయారు చేయాలని, తప్పనిసరిగా స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారుల సహకారంతో, ఎందుకంటే విశాఖ జిల్లాలో అనేక వనరులు ఉన్నాయి. ఒక పక్కన అందమైన సముద్రం, బీచెస్, ఇంకో పక్కనేమో మంచి మరి ఈస్టర్న్ ఘాట్స్ కొండలు, ఇంకో పక్కనేమో ఎక్కువ టూరిజము, ఇవన్నీ కూడా ఉన్నాయి. సహజ సిద్ధంగా ఈ వనరులన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా ఉపయోగించుకొని తప్పనిసరిగా ఈ విశాఖ నగరాన్ని, విశాఖ జిల్లాను కూడా ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ కింద కూడా డిసైడ్ చేయాలని కోరడం జరిగింది. దానిలో భాగంగా ఈ నేవీ అధికారుల్ని, ఎయిర్పోర్ట్ అధికారుల్ని, రైల్వే అధికారులను కూడా పిలవడం జరిగింది. వారు కూడా ఎయిర్పోర్ట్ కూడా బ్యూటిఫికేషన్ చేయమని చెప్పారు మన ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నాయి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. వాటిల్లో విశాఖపట్నం ఎయిర్పోర్టే చాలా పెద్దది, బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ కూడా. అలాగే న్యాయవాదం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఈవినింగ్ స్లాట్స్ ఖాళీగా లేవని చెప్తే ఈవినింగ్ స్లాట్స్ ఇవ్వండి, ఇస్తేనే ఎక్కువ మంది, ఎక్కువ ఫ్లైట్స్ వస్తాయి, దానివల్ల ఎక్కువ టూరిస్టులు వస్తారు, ఎక్కువ ఆదాయం వస్తాయని కూడా, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు దాన్ని కూడా పై అధికారులతో మాట్లాడి చేస్తానని చెప్పారు. అదే కాకుండా ఈ రైల్వే వారిని కూడా కొట్టడం జరిగింది. ఈ రైల్వే ఒకటేమో రైల్వే జోన్, విశాఖ రైల్వే జోన్ అనౌన్స్మెంట్ ఇచ్చి 1 ఇయర్ అవుతున్నా దగ్గర దగ్గర వాళ్ళు పనులు ప్రారంభించలేదు. వాళ్ళు పనులు ప్రారంభించిన ఎందుకు అని అడిగితే మాకు స్థలం కావాలి బిల్డింగ్ కట్టుకోవడానికి అని అడిగారు. వాళ్ళకి రైల్వే స్థలం ఉంది కానీ ఒక్కచోటే 20 ఎకరాల స్థలం లేదు అని చెప్పారు. గతంలో జీవీఎంసీ వారు వాళ్ళ స్థలం తీసుకున్నందుకు ముడసరులోవలో ఇస్తానని చెప్పారంట. ముడసరులోవ అనేది అది చెరువు కాబట్టి దాంట్లో కట్టడం అవ్వదు బిల్డింగ్లు, దాని మీద ఆల్టర్నేటివ్ స్థలం కూడా జీఎంసీఆర్ని ఇవ్వమని చెప్పడం జరిగింది. దాంతోపాటు అప్పటి వరకు మళ్ళీ స్థలం అలాట్ చేసి బిల్డింగ్ కట్టాలంటే 1 ఇయర్ పడుతుంది. ఈలోపు టెంపరీ బిల్డింగ్లో వాళ్ళు ఇమీడియట్గా పనులు స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. వాల్టీర్ డివిజన్ కానీ వాల్టీర్ రైల్వే జోన్ కానీ దానికి పై అధికారులతో మహార్తా ఉన్నారు. అక్కడ జీఎం గారు భువనేశ్వర్ ఉంటారు కాబట్టి ఈస్ట్ కోస్ట్ జీఎం గారు వారితో కూడా మాట్లాడతానని చెప్పాను.
నేను మాట్లాడతాను, లెటర్ కూడా రాస్తాను, మా గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా మాట్లాడతారు. కనీసం టెంపరీ బిల్డింగ్లు అన్నా కానీ ఈ జోన్ ఇమీడియట్ తక్షణం పనులు స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, అరకు రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. విశాఖ రైల్వే స్టేషన్తో పాటు అరకు రైల్వే స్టేషన్, అనకాపల్లి, పెందుర్తి, సింహాచలం, దువ్వాడ ఈ శాటిలైట్ స్టేషన్స్ కింద అభివృద్ధి చేస్తే ఈ విశాఖపట్నం రైల్వే స్టేషన్ మీద బడ్డం తగ్గుతుంది. కాబట్టి అలాగే విష్ణుడమ్ కౌచ్ కూడా గతంలో రెండిస్తా ఉన్నారు, ఒకటే ఇచ్చారు, ఇప్పుడు కొత్తగా 4 శాంక్షన్ అని చెప్పారు. ఆ విష్ణుడమ్ కౌచ్లు కూడా 4 ఇవ్వమని చెప్పాం. అలాగే ఇంకో రైలు వేశారు, అరకు కిరణోలు రైలు, అది తాత్కాలికం అని చెప్పారు. తాత్కాలికం కాకుండా ఉన్న రైలుతో పాటు అదనంగా ఆ రైల్ని పర్మనెంట్గా కంటిన్యూ చేయమని చెప్పడం కూడా జరిగింది. అండ్ ఈ రకంగా రవాణా సదుపాయము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటము, మూడోది వచ్చిన అతిథులకి హాస్పిటాలిటీ క్రియేట్ చేయటం, ఈ మూడింటికి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ 4 దాంతోపాటు ఈ 3 పాటు ఈ టూరిజం ప్రమోషన్గా ఈ ఫెస్టివల్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది, పార్టీలకి రాజకీయాలకు అతీతం జరుగుతుంది. కాబట్టి దీనిలో అందరూ భాగస్వాములు అయ్యి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇక శ్రీకాకుళంలో నవంబర్ 7 నుంచి 17 వరకు నిర్వహించనున్న ఆర్మీ ర్యాలీ కోసం స్థానిక డిగ్రీ కళాశాల మైదానాన్ని సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నివాస్ అధికారులను ఆదేశించారు. డిగ్రీ కళాశాల మైదానాన్ని ఆర్మీ నియామక అధికారి భూపేంద్ర సింగ్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఆర్మీ ర్యాలీకి సంబంధించిన పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన వర్షాలకు నీట మునిగిన మైదానాన్ని త్వరతగతిన అందుబాటులోకి తీసుకురావాలని, రన్నింగ్ ట్రాక్ను గుర్తించి వెంటనే సిద్ధం చేయాలని సూచించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు. మెయిన్ ట్రాఫిక్ ఆ రోడ్లోకి రాదు, మెయిన్ ట్రాఫిక్ ఈ రోడ్లో లేదు. కంప్లీట్ 7వ తారీఖున జరగబోతున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ కోసం మన ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు ఇవన్నీ కూడా మనం ఈరోజు సందర్శించడం జరిగింది. మొన్ననే ఒక అందరూ డిపార్ట్మెంట్ అధికారులతో ఒక మీటింగ్ పెట్టేసి దానికి కావాల్సిన ఏమేమి వాళ్ళకి అవసరాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఆర్మీ ర్యాలీ మనకి కంటిన్యూస్గా 10 రోజులు జరగబోతుంది కాబట్టి దాదాపుగా మనకి ఒక 40,000 మంది మనకి రోజువారీగా ఒక 4,000 మంది చొప్పున మనకి రావాల్సిన ఒక సిచ్యువేషన్ ఉంది. కాబట్టి వచ్చేసినటువంటి వాళ్ళకి అందరికి కూడా వాళ్ళకి ప్రిలిమినరీ టెస్ట్ అవుతున్న వాళ్ళు, అదేవిధంగా వాళ్ళకి ఉన్న హోల్డింగ్ ఏరియా, అలాగే ఇక్కడ రన్నింగ్ టెస్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి మనం ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి వర్షాలు వచ్చినా కానీ మరి దానివల్ల వాళ్ళు టెస్టింగ్కి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పి దానికోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అండ్ ఇది ఏమిటంటే వాళ్ళు వచ్చేసినటువంటి క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రతి ఒక్క రోజు ఎంతమంది రావాలని చెప్పి వాళ్ళకి ఆల్రెడీ హాల్ టికెట్లోనే వాళ్ళకి ఇచ్చేసుకున్నారు. కాబట్టి మరి దానివల్ల ప్రతిరోజు 4,000 నుంచి 5,000 మందికి తగ్గదు. అది దానివల్ల ప్రతిరోజుకి అంతమందికి ప్లాన్ చేస్తున్నాం. వచ్చేసినటువంటి వాళ్ళకి మరుగుతొట్లు, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అక్కడ వాళ్ళ హోల్డింగ్ ఏరియాలో వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, నీటి సౌకర్యాలు ఇవన్నీ కూడా చేసి పెడతా ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే ఒక టెస్ట్కు వచ్చిన వాళ్ళు ఇంకొక టెస్ట్తో కలవకుండా మరి వాళ్ళందరూ కూడా అంటే ఒక్కొక్క టెస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా మిగతా మళ్ళీ ఒకసారి టెస్ట్కి రాకుండా అవుట్ సైడ్ వెళ్ళడానికి కూడా అది పోలీస్ బందోబస్తు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. దాదాపుగా 150 మంది పోలీస్ సిబ్బందులు ఇక్కడ దాంట్లో పనులు ఉంటారు. అలాగే మన అధికార యంత్రాంగం దాదాపుగా ఒక 100 మంది దాకా వాళ్ళు ఉంటారు. అండ్ ఇది కాకుండా ఆర్మీ వాళ్ళు, రిక్రూట్మెంట్ వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళు ఉంటారు. అండ్ కాబట్టి ఇది మొట్టమొదటిసారి మన జిల్లాలో అంటే ఇంతమంది ఎక్కువ వస్తున్నారు. ఆల్రెడీ మొన్న మన జిల్లాలో జరిగినాయి. ఇక ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొన్న ప్రమాదంలో 3 మహిళలు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై 4 గుప్పలపాడు నుంచి ఉప్పు గుండూరు వెళ్లే మార్గంలో గొల్లవాణికుంట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చిన్న గంజాకు చెందిన 14 మంది మహిళలు ఒంగోలు మార్కెట్కు వెళ్తున్న సమయంలో రహదారి పక్కనే ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఆటో బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలోని 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా
అక్క నాగమ్మ మార్గ మధ్యలోనే మృతి చెందింది. మరో ముగ్గురు ఆసుపత్రిలో ముచ్చివడికి చేరారు. మిగిలిన క్షతగాత్రులలో చికిత్స కొనసాగుతోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మండల కేంద్రానికి వెళ్లాలంటే విద్యార్థులు 4 కిలోమీటర్ల దూరం నడవాల్సిందే. అధ్వానంగా మారిన కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తొగలగుల గ్రామ రహదారు. రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ వినూత్న కార్యక్రమం. రోజుకొక గ్రామంలో పర్యటన, సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించనున్న ఎమ్మెల్యే. విశాఖలో వర్షాల కారణంగా జరిగిన నష్ట తీవ్రతను అంచనా వేసే పనిలో జిల్లా యంత్రాంగం. వారం రోజుల్లో తగిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి అవంతి శ్రీనివాస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.